హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు, అండ్ ఇప్పుడు చాలా వైరల్ కూడా అయిపోయింది అది. బట్ ఇక్కడ ఒక చిన్న డౌట్ అనేది వచ్చింది, చిన్నది కాదు చాలా పెద్ద డౌటే. ఎలాంటి షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అనేసి. ఎస్, మనందరికీ తెలిసిన విషయమే, యూట్యూబ్ 100 మిలియన్ ఫండ్స్ ఓన్లీ ఫర్ షార్ట్స్ చేసే వాళ్ళకే ఇస్తూ ఉంది. బట్ అందరికీ ఏము అనేసి కూడా చెప్పేసింది. దీంతో ఎవరెవరికి ఇస్తారంటే, నెంబర్ వన్ అండ్ మెయిన్ థింగ్ ఇదే, ఎవరైతే వాళ్ళ ఓన్ కంటెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ అనేది డబ్బులు ఇస్తుంది. ఓన్ కంటెంట్, షార్ట్స్లో కూడా వాళ్ళు ఓన్ కంటెంటే ఉండాలి. మీరు ఇప్పుడు ఒకవేళ రీల్స్ చేసేవాళ్ళు అనుకో, రీల్స్ ఎత్తుకొచ్చి షార్ట్స్లో అప్లోడ్ చేస్తే మీకు డబ్బులు ఇవ్వదు. ఒకవేళ మీరు ఏదైనా సాంగ్స్ చేస్తూ ఉన్నారు, ఐ మీన్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు, ఆల్రెడీ మూవీ సాంగ్స్ పాడుతూ ఉన్నారు, దానికి కూడా డబ్బులు అయితే ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సాంగ్స్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ఇవ్వదు. మీ అంతకి మీరు ఓన్ స్క్రిప్ట్ కంటెంట్ ఏదైనా ఉండాల్సిందే. స్క్రిప్ట్ కంటెంట్ అలా నేషనల్ కంటెంట్ ఏదైనా పర్లేదు, మీ ఓన్ కంటెంట్ ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, మీరు ఏదైనా ఒక సాంగ్స్ చేస్తారు, సాంగ్స్ పాడుతూ ఉన్నారు, మంచి మూవీ సాంగ్ పాడుతూ ఉన్నారు, అది అప్లోడ్ చేస్తాను, మంచి గ్రోత్ అనేది వచ్చింది, దానికి డబ్బులు ఇది యూట్యూబ్. మీరు ఏదైనా లాక్స్ చేస్తూ ఉన్నారు, లాక్స్ చేస్తా ఏదన్నా ఒక చిన్న ప్లేస్లో పోయి ఒక వెరైటీ పావురం కానీ పిచ్చు కానీ ఏదో చూసినారు, మీరు ఇది చూపించారు, ఓ ఇది ఎంత డిఫరెంట్గా ఉంది అనేసి ఒక 15 సెకండ్స్లో చూసి అది షార్ట్స్గా అప్లోడ్ చేస్తూ ఉన్నారు, అట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా, దానికైతే మనీ ఇస్తారు, డెఫినెట్గా మనీ ఇస్తారు ఫ్రెండ్స్ దానికి. సో మీరు యూట్యూబ్లో లేని కంటెంట్ ఉండాలి, మీ ఓన్ కంటెంట్ ఉండాలి, మీరు ప్రజెంట్ చేయాలా. ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ మ్యాచ్ అయినాయని పర్లేదు, వేరే వాళ్ళ కంటెంట్కి మ్యాచ్ అయినాయని పర్లేదు ఫ్రెండ్స్, ఇది కూడా ఒక చిన్న డౌట్. ఇప్పుడు నేను ఒక ఏదైనా ఒక మంచి మాల్దీవ్స్ అనుకో, మాల్దీవ్స్కి వెళ్ళినాను, ఆడుండే లొకేషన్ ఊరికి అట్లా చూపించి ఒక షార్ట్గా అప్లోడ్ చేశాను, నా ఫేస్ కూడా చూపించాను. దాంతో ఇంకొకరు లాగర్ పోయినారు, ఇంకో లాగర్ కూడా పోయి మాల్దీవ్స్ పోయి, మాల్దీవ్స్ ఏం నేను నాకు సపరేట్ వాళ్ళకి సపరేట్ ఉండదు కదా, వాళ్ళు కూడా అదే స్పాటికి పోయి సేమ్ లాగ్ తీసారు, ఇట్లుంటుంది అట్లుంటుంది అని వాళ్ళ ఓన్ వర్డ్స్లో చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి మనీ అనేది అయితే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో ఇలా వాళ్ళ ఓన్ కంటెంట్ అనేది ఉండాలా, వాళ్ళ ఓన్ మీరు అనేది ఉండాలా, మీ కంటెంట్లో మీరు ఉండాలా, మీ ఓన్ వర్డ్స్ ఉండాలా, మీరేదో ట్యాక్షన్ అనేది దాంతో చేయాలి డెఫినెట్గా. అంతేగాని వేరే వాళ్ళ రీల్స్ కానీ వేరే వాళ్ళ వీడియోలు ఎత్తుకున్నా, ఇప్పుడు నేను ఎత్తుకున్నాను నాది, నా కంటెంట్ నా ఓన్ కంటెంట్ నేను చేస్తాను, రోజు చేస్తాను అంటే నా కంటెంట్ ఎత్తుకొని పోయి ఇంకోటి ఏమన్నా అప్లోడ్ చేస్తాను అనుకో, వాళ్ళకి డబ్బులు రాదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది ఊరికే ఏడు కదా వాడు, గూగుల్ యాడ్సెన్స్లో పడుతుంది అమౌంట్ అనేది. సో గూగుల్ యాడ్సెన్స్ వెరిఫై చేసేటప్పుడన్నా దొరికిపోతారు, ఎవరు కాపీ క్యాట్ అనేది, ఎవరు ఒరిజినల్ క్రియేటర్ అనేసి. సో మీరు మెయిన్ థింగ్, మీరు మెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒక 3-4 వీడియోస్ ఏవో మీ ఓన్ కంటెంట్ చేస్తున్నారు, మధ్యలో ఒక సాంగ్కి డ్యాన్స్ చేసినా, ఒక రీల్స్ చేసినా అవంతా ఓకే పర్లేదు, అట్లాంటివి చేసినా అవిటికి మాత్రం డబ్బులు రాదు, మిగతా మూడింటికి మీరు చేస్తారు మీ ఓన్ కంటెంట్, అవిటికన్నిటికి మనీ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఇది ఓవరాల్గా షార్ట్స్కి సంబంధించిన విషయం అయితే. ఆల్మోస్ట్ మీ డౌట్స్ అంతా క్లియర్ చేస్తానని అనుకుంటా. ఇవన్నీ నాకు వచ్చిన కామెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అడిగినారు, సో ఆల్మోస్ట్ అందరిది కవర్ చేస్తానని అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ క్లియర్ చేస్తాను. జస్ట్ మీ మైండ్లో ఒక్కటి పెట్టుకోవాలా, మీ ఓన్ కంటెంట్ అనేది అయితే ఉండాలి ఫ్రెండ్స్. మోస్ట్లీ నా సజెషన్ ఏమంటే, నా బెస్ట్ సజెషన్ ఏమంటే, మీ ఫేస్ అయితే చూపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఐడెంటిటీ ఉంటేనే, ఎందుకంటే రేపు పొద్దున్న ఏమన్నా వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏమన్నా జరిగింది అనుకో, ఎట్లా మీ కంటెంట్లో మీ ఫేస్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మీకు అక్కడ లాస్ట్ పేమెంట్ విషయంలో మాత్రం. ఇంతే వీడియో అయితే, అండ్ ఆల్మోస్ట్ అందర్ డౌట్స్ అనేవి అయితే క్లియర్ అయింది అనుకుంటాను. ఇంతసేపే చెప్తున్నాను, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయొచ్చు అనేసి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.